కలిగినంత కాలము నామరూపములు మాయ. విశ్వనాథుడు కనపడిన నాడు నామరూపములు లేవు, అంతటా బంగారమే, అంతటా పరమేశ్వరుడే. ఇది కనపడమే మహాభస్మ, జ్ఞానమిచ్చుట. ఆ జ్ఞానమిచ్చిన నాడు అంతటా పరమేశ్వరుడే కనపడతాడు. నమ శస్యాయిచ భేద్యాయిచ శిఖత్యాయిచ ప్రవాహ్యాయిచ నమ వృక్షాయిచ హరికేశాయోపవీతినే పుష్పాణాం పతయే నమో నమో మేఘ్యాయిచ విద్యుత్యాయిచ ప్రవాహంలో మేఘంలో విద్యుత్తులో ఆఖరికి దొంగలో దుంగలో వడ్రంగిలో మేకులో ఎందులో మీరు చూసినా పరమేశ్వరుడే మీకు కనపడతాడు తప్ప ఇందుగలడందులేడని సందేహము లేదు అని ప్రహ్లాదుడు చెప్తారే. హరి సర్వోపగతు డెండెందు గదకి చూచిన అందందే గలడు దానవగ్రని వింటే పరమేశ్వరుడు అంతటా కనపడతాడు. ఒకడికి నామరూపాలు కనపడతాయి, ఒకడికి ఇద్దరు చూస్తున్నది ఒక వస్తువునే. ఒకడికి నామరూపాలు కనపడతాయి, ఒకడికి నామరూపాలు కనపడవు, పదార్థం కనపడుతూ ఉంటుంది లోపల ఉన్నది. అదే మాయకి బ్రహ్మము తెలుసుకున్న వాడికి తేడా. నేను మీకు ఇంకా ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, ఉరే వెళ్ళి బంగారం అంతా ఉందో లేదో చూడు బీరువాలో. వీధి తలుపు నిన్న రాత్రి వేయలేదు, నేను లేచి వచ్చేటప్పటికి వీధి తలుపు తెరిచింది. నేను ముందు పడుకున్నాను, మీరు టీవీ చూసి పడుకున్నారు ఏంట్రా తలుపేయకుండా. చూసేటప్పటికి బీరువా తాళాలు పెట్టున్నాయి, అసలు బంగారం ఉందో లేదో చూడు బీరువాలో అన్నాను. కొడుకు గబగబా వెళ్ళి, ఏదో మా ఇంట్లో ఉండే బంగారం అంతా ఉంటే, బంగారం అంతా పెట్టే డబ్బా ఒకటి ఉందనుకోండి, ఆ డబ్బా చూసి ఇలా చూసి, నాన్నగారండి ఇంట్లో బంగారం లేదు, అయ్య బాబోయ్ బంగారం ఎత్తుకుపోయాడు అనమాట దొంగాడు. 30 ఏళ్ల పాటు సంపాదించిన బంగారం రా, గుండె జారిపోయి ఇంటి యజమాని ఇల్లాలు పరుగు పరుగున వచ్చి డబ్బాలో చూశాడు, అక్కడే ఉంది బంగారం. నీ అసాధ్యం కూలిపోను, గుండె అయిపోను రా, బంగారం లేదంటే ఇదిగో బంగారం అని అన్నీ ఉన్నాయో లేదో తెల్లటి తువ్వాలేసి దాని మీద పోసి గొలుసులు ఉంగరాలు కంకణములు కేయూరములు పట్టాలు అన్నీ పెట్టాడు. కొడుకంటాడు, నాన్నగారండి బంగారం ఉందా అని కదా మీరు అడిగారు, బంగారం ఏది, గొలుసు ఉంది, ఉంగరం ఉంది, చెవులకు పెట్టుకునే కర్ణాభరణం ఉంది, కేయూరం ఉంది, కంకణం ఉంది, బంగారం లేదుగా. తండ్రి అంటాడు, ఓరి నీ అసాధ్యం కూడా ఉన్నది బంగారమేనా, బంగారమే గొలుసుగా ఉంది, బంగారమే కంకణంగా ఉంది, బంగారమే ఉంగరంగా ఉంది, బంగారమే కర్ణాభరణంగా ఉంది, బంగారం లేకుండా ఉండవు ఇవి, ఇవ్వలేకపోయినా కరిగిస్తే బంగారం. లోపల బంగారాన్ని చూస్తున్నాడు తండ్రి, నామరూపాలు చూస్తున్నాడు కొడుకు. నామరూపాలే చూసిన వాడు నేను నాదులతో ఉన్నవాడు, లోపల బంగారాన్ని చూస్తున్నవాడు జ్ఞానముతో భస్మ అనుగ్రహమును పొందినవాడు. ఇది జ్ఞానాగ్ని, పరమేశ్వరుడి మూడవ కన్ను అన్న మాటకు అర్థం అది. అందుకని చితార జపుంజ విచర్చితాయ అంటే ఆయన శమభస్మ అలదుకుంటాడు అంటే అదేదో అమంగళం, అదేదో అపవిత్రం, ఆయన అలా రాసుకుంటాడు అనుకోక్కర్లేదు. చితి మీద శమభస్మ ఎవరో కాదు, నందే కదూ. కాబట్టి ఆయన మనకి నేర్పుతున్నాడు, నువ్వు ఈ జ్ఞాన దృష్టితో చూడడం రానంతకాలం, నేను నాదులతో అనుబంధాన్ని పెట్టుకుని బతికేసినంతకాలం మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడమే, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చయనం, ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు మొహముగ్గరంలో. కాబట్టి నీవు భక్తి కోణంలో సాధన మొదలు పెడితే భక్తితో కూడిన కర్మాచరణము వలన ప్రీతి చెందిన పరమేశ్వరుడు వైరాగ్యమిచ్చి తదనంతరము జ్ఞానమిస్తే అంతటా నీకు గొలుసులు ఉంగరములు కేయూరములు కంకణములు కర్ణాభరణములు కనపడకుండా బంగారము కనబడినట్టు అంతటా నామరూపములు కనపడకుండా సభాభ్య సభాపతిభ్యశ్చ నమో నమో అని అంతటా ఉన్నది ఒక్క పరమేశ్వరుడే అని నీకు జ్ఞానమునందు గోచరమవుతుంది. అలా నీవు గోచరమైన నాడు, నీకు బ్రహ్మము దర్శనమైన నాడు, బ్రహ్మమును తెలుసుకున్న నాడు నీవే బ్రహ్మమైనావు. బ్రహ్మవి బ్రహ్మైవ భవతి, అది మోక్షానుభవము, అద్వైతానుభూతి అనుభవమునకు అందింది బ్రహ్మం. అదిగో ఆ స్థితిని పొందు సుమా అని చెప్పడం ఆయన భస్మ అలదుకోవడం. ఆ భస్మ మనం పెట్టుకుంటే భగవంతుణ్ణి స్మరణకి మనకి తెస్తుంది. కాబట్టి చితామజ పుంజ విచర్చితాయ నమ శివాయై చ నమ శివాయ. మహానుభావుడు అక్కడతో ఊరుకున్నాడా, చితామజ పుంజ విచర్చితాయ కృతస్మరాయైచ వికృతస్మరాయ. మళ్ళీ శంకర భగవత్పాదులు ఇంకొక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించారు, బాహ్యమునందు గొప్పగా సువాసనలతో వాటితో తిరిగే తల్లి ఆవిడ, మహాజ్ఞానం ఇవ్వగలిగినటువంటి వాడు ఆయన. గృహస్థు ఎప్పుడూ రెండూ కూరుకోవాలి,
బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ గృహస్థు కూడా ఇంట్లో నాకేమీ అక్కర్లేదని బ్రతకడాన్ని శాస్త్రం అంగీకరించదు. దాన్ని మిడిమిడి జ్ఞానం అంటారు, బాగా కావనికుండా. గృహస్థు గృహస్థులాగే బ్రతకాలి. ఎన్ని విషయాలు తెలిసి ఉండనివ్వండి, పూజ చేసేటప్పుడు ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం అని చెప్పాలి. నీకు ఆ జ్ఞానము బాగా నిలబడింది, పుత్రం పౌత్రం సమాసాద్య మనవన్నీ కూడా చూసిన తరువాత వానప్రస్థ అశ్రమేవసేత్, అప్పుడు వానప్రస్థానికి వెళ్ళాలి. అప్పుడు కూడా నువ్వు ఇంకా జ్ఞానంతో కలిసి ఉండలేననుకుంటే భార్యని కొడుకుకు అప్పచెప్పి సన్యాసం పుచ్చుకోమని చెప్పారు వ్యాస భగవాన్. కాబట్టి గృహస్థు గృహస్థులా బ్రతకాలి. గృహస్థు గృహస్థులా బ్రతకాలంటే రెండు నడుస్తూ ఉండాలి. ఎప్పుడు బాహ్యమునందు ఐశ్వర్య సమృద్ధి, చక్కగా ఇంట్లో అన్నీ ఉండాలి, చక్కగా వేదం అనుభవించినటువంటి భోగములు ఏమున్నాయో వాటిని అనుభవించాలి, చక్కగా మనవల్ని చూడాలి, మనవరాలని చూడాలి, చక్కగా వాళ్ళకి బహుమతులు కొనివ్వాలి, ఆంతరమునందు జ్ఞానము పెరుగుతూ ఉండాలి. ఇవన్నీ పరమేశ్వరుడు ఇచ్చిన అనుబంధాలు. ఆ మనవడు ఎవరో నాకు తెలుసా? నాకు తెలియదు. వాడు నాకు ఏదో ఇంకో ఏడాదిన్న తర్వాత ఎప్పుడో నాకు మనవడు వచ్చాడు అనుకోండి, వాడిని చూసి చూడగానే నేను ఓ నా మనవడు అంటాను. వాడిని ఎత్తుకుని వాడు బోసి నువ్వులు చూసి మురిసిపోతాను. తెల్లవారుజామున లేచి సంధ్యావందనానికి ఎడుకుంటే వాడు గోడ మీద చిన్న దీపాన్ని చూసి కాళ్ళు చేతులు ఎత్తి ఆడుకుంటూ వాళ్ళ అమ్మ డప్పలో పడుకుని ఉంటే నా కూతురు నిద్రపోతుంది అనుకోండి, నేను ఆ పసిపిల్లవాడిని చూసుకుని ముడిచిపోతాను. నా మనవడు నా మనవడని వాడు రెండు మాటలు తుమ్మితే దంగెట్టుకుంటాను. ఎక్కడి నుంచి వచ్చాడు వాడు? నాకు 53 ఏళ్ళు వచ్చే వరకు వాడు ఎవరో తెలియదే. 53 ఏట వచ్చిన వాడితో నాకు అంత అనుబంధం ఆవాడు నాతో మాట్లాడా, నాకేమైనా ఓ పండిచ్చాడా, ఓ కాయ ఇచ్చాడా, ఓ పంచి ఇచ్చాడా? ఎక్కడికి అనుబంధం, ఎక్కడి నుంచి వచ్చాడు వాడు? పరమేశ్వరా చూసుకుని మురిసిపోరా, నాకు ఆయుర్దాయం ఇచ్చి నాకు మనవణ్ణి ఇచ్చావా, తండ్రి నీకు నమస్కారం అని నువ్వు అనగలిగితే నీకు మనవడు అర్థమేం కాదు. వీడి నా మనవడు ఇంకా సంపాదించలేదు, బతుకొచ్చి వీడికి కూడా ఇచ్చేస్తుండా అనుకుంటేనే పాడైపోతాం. కాబట్టి బాహ్యమునందు అభివృద్ధి, ఆంతరమునందు జ్ఞానాభివృద్ధి, రెండూ పెరగాలి. చక్కగా వాళ్ళకి బహుమతులు కొనివ్వాలి, ఆంతరమునందు జ్ఞానము పెరుగుతూ ఉండాలి. ఇవన్నీ పరమేశ్వరుడు ఇచ్చిన అనుబంధాలు. ఆ మనవడు ఎవరో నాకు తెలుసా? నాకు తెలియదు. వాడు నాకు ఏదో ఇంకో ఏడాదిన్నర తర్వాత ఎప్పుడో నాకు మనవడు వచ్చాడు అనుకోండి, వాడిని చూసి చూడగానే నేను ఓ నా మనవడు అంటాను. వాడిని ఎత్తుకుని వాడు బోసి నువ్వులు చూసి మురిసిపోతాను. తెల్లవారుజామున లేచి సంధ్యావందనానికి ఎడుకుంటే వాడు గోడ మీద చిన్న దీపాన్ని చూసి కాళ్ళు చేతులు ఎత్తి ఆడుకుంటూ వాళ్ళ అమ్మ డప్పలో పడుకుని ఉంటే నా కూతురు నిద్రపోతుంది అనుకోండి, నేను ఆ పసిపిల్లవాడిని చూసుకుని ముడిచిపోతాను. నా మనవడు నా మనవడని వాడు రెండు మాటలు తుమ్మితే దంగెట్టుకుంటాను. ఎక్కడి నుంచి వచ్చాడు వాడు? నాకు 53 ఏళ్ళు వచ్చే వరకు వాడు ఎవరో తెలియదే. 53 ఏట వచ్చిన వాడితో నాకు అంత అనుబంధం ఆవాడు నాతో మాట్లాడా, నాకేమైనా ఓ పండిచ్చాడా, ఓ కాయ ఇచ్చాడా, ఓ పంచి ఇచ్చాడా? ఎక్కడికి అనుబంధం, ఎక్కడి నుంచి వచ్చాడు వాడు? పరమేశ్వరా చూసుకుని మురిసిపోరా, నాకు ఆయుర్దాయం ఇచ్చి నాకు మనవణ్ణి ఇచ్చావా, తండ్రి నీకు నమస్కారం అని నువ్వు అనగలిగితే నీకు మనవడు అర్థమేం కాదు. వీడి నా మనవడు ఇంకా సంపాదించలేదు, బట్టుకొచ్చి వీడికి కూడా ఇచ్చేస్తుండా అనుకుంటేనే పాడైపోతాం. కాబట్టి బాహ్యమునందు అభివృద్ధి, ఆంతరమునందు జ్ఞానాభివృద్ధి, రెండూ పెరగాలి. అందుకే అమ్మవారిలాగా లక్ష్మీ కటాక్షం కనపడుతూ ఉండాలి, ఇంట్లో వృద్ధి ఉండాలి. అటు అయ్యవారిలా లోపల జ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉండాలి. పండవలసిన పండు పండకుండా అలాగే ఉండిపోయింది అనుకోండి, దోరగాను ఇది ఎంతకీ పండట్లేదేట్రా, దీంట్లోకి పువ్వులు ఏమైనా దూరి పాడు చేసేయమో అందుకే ఇది పండట్లేదంటాం. పండిపోయింది అనుకోండి ఏదైనా అందం ఉంటుంది. పండిపోయిందని గుర్తు ఏమిటంటే ఇంకా పట్టుకుని ఉండదు, పువ్వుగా పిండెగా కాయగా పట్టుకుంటుంది, పండుగా విడి కింద పడిపోతుంది. పండిపోయాడంటారు, అందుకే మన వాళ్ళు పంటలు ఇయ్యండి అంటారు ఆడుకునేటప్పుడు. పరమపద సోపాన పటం ఆడితే పండిపోయాడండి అంటారు. ఆయనకి ఏమండి మహానుభావుడు పండు అంటారు, ఆయన పండిపోయాడండి అంటారు. పంట పండు, పండు అంటే ఆయన పట్టుకోవలసిన నాళ్ళు పట్టుకున్నాడు, ఎప్పుడు విడిచిపెట్టాలో అప్పుడు విడిచిపెట్టించాడు. అందుకే పట్టు విడుపు తెలియాలండి అంటారు. తప్ప అదే పనిగా పట్టు కూర్చుంటే పట్టుకోవలసిందని వదిలిపెట్టేసుకుంటాం.
ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకుని పట్టుకోవలసిన దానికోసం పట్టుకున్న దాన్ని వదిలిపెట్టి దాన్ని పట్టుకున్నవాడు పట్టుకోవలసిన దాన్ని పట్టుకుని పట్టుకోవలసిన దాంట్లోకి చేరిపోతాడు. అది పండిపోవడం, పండిపోయినది జారిపోవాలి. ఆ పండు అర్ధంతరంగా పండిపోకూడదు, అది ఉడికిపోయిందంట. అది గృహస్థాశ్రమంలో ఉండి ఇంకా మనవడు పుట్టకముందే వెర్రి వెర్రి ఆలోచనలు పుట్టేయనుకూడదు. ఉడుకు పండు అది సరిగా పరిపక్వతకి రావా, అది మంచి సువాసనతో ఉండదు, అది తాగుతున్నప్పుడు తీపి ఉండదు, పుల్ల పుల్లగా ఉంటుంది, గడ్డలు గడ్డలుగా ఉంటుంది. బాగా ముగ్గి పండి నేల మీద పడింది అనుకోండి, దాన్ని మీరు ఇలా ఎత్తి పట్టుకుంటే చాలు, చేతిలోకి రసం కారిపోతుంటుంది. దాన్ని ఇలా జుర్రుకుంటే చాలు, అపారమైన మాధుర్యంగా ఉంటుంది. లోపల గట్టిగా ఉన్నది రంగు మారిపోయి పండిపోయినప్పుడు ఏదైనా ఒకటే రంగు పచ్చగా అయిపోతుంది, ఎర్రగా అయిపోతుంది. అయిపోయి పండిపోయింది అంటే అది వేపకాయ అయితే చేదేమో కానీ వేప పండి అయితే తీపి, ఏదైనా పండిపోతే తీయగా అయిపోతుంది. తీయగా అయిపోయింది, పండులా అయిపోయింది అంటే ముచికని విడిచిపెట్టడానికి సిద్ధపడింది. ఇది ఆంతరమునందు వృత్తి, అది బాహ్యమునందు వృత్తి. రెండు ఉండాలి గృహస్థుడి. ఈ రెండు ఉండాలంటే ఈ రెండు ఉండేటట్టుగా చూపిస్తున్నారు శంకరాచార్య వారు. అది జగద్గురువుల ప్రతిభ. అందుకని మహాభావుడు ఇటుపక్క కస్తూరికా కుంకుమ చర్చితాయి, అటు చితార జపుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ. వాళ్ళిద్దరి యొక్క గొప్పతనం ఏమిటో చెప్తున్నారు. అమ్మవారు ఏం చేసింది? కృతస్మరాయై మన్మధుణ్ణి బ్రతికించింది. బ్రతికించింది అన్న మాటకు అర్థం పుట్టించింది కాదుగా. బ్రతికించింది అంటే అంతకుముందు పుట్టాడు, పుట్టి చచ్చిపోయాడని గుర్తు కాదు, అప్పుడే కదా మళ్ళీ బ్రతికించాలన్న మాట వస్తుంది. బ్రతికి అంతకుముందు పుట్టి పెరిగి బ్రతికుండి చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు బ్రతికించడం అన్న మాట వస్తుంది. లేకపోతే ఇప్పుడే కొత్తగా లోకంలోకి వస్తుంది అనుకోండి, సృష్టించింది అంటారు. శంకరాచార్యులు వారు సృష్టించింది అమ్మవారం లేదు, కృతస్మరాయి బ్రతికించింది ఆవిడ అన్నారు. అందున శంకర భగవత్పాదులు ఎక్కడైనా ఒక మాట వాడారనుకోండి మీరు అక్షరం మార్చలేరు. మన్మధుడికి బోరుడన్ని పేర్లు ఉన్నాయి. ఎన్ని పేర్లు ఉన్నాయో, మనశిజుడు, మన్మధుడు, పుష్పబాణుడు, ఎన్నో పేర్లు. ఇక్కడ ఆయన వేం వాళ్ళ స్మరాయి అన్న మాట వేశారు, స్మరుడు అన్నారు. స్మరుడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? త్వర కల్పిస్తాడు ఆయన, తొందర పెడతాడు. ఇంకా ఏ విషయం మీద దృష్టి నిలబడదు. ఎంతసేపు ఏది కోరుకున్నాడో దాని మీదే దృష్టి ఉండి తొందర తొందరగా దాన్ని అనుభవించాలన్న కోరిక కల్పించినటువంటి శక్తికే స్మరుడని పేరు. స్మరణల రూపంలో తొందర పెట్టేస్తారు, కాముకులను తొందర పెడతారు, అది స్మరుడు అంటారు. అప్పుడు ఆ స్మరుడు చచ్చిపోయాడు ఒకప్పుడు, ఎవరి చేతిలో? ఆవిడ భర్త చేతిలోనే. పరమశివుడే తప్పించాడు. ఎప్పుడు నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు, ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఆవిడ దాక్షాయిణిగా శరీరాన్ని విడిచిపెట్టి హైమవతిగా పుట్టింది, హిమవత్ పుత్రికగా. ఆమె ఆయనకి సపర్య చేస్తోంది. వాళ్ళిద్దరికీ కొడుకు పుడితే తప్ప తారకాసుర సంహారం అవదు. అందుకని తొందరపడి దేవేంద్రుడు ప్రేరేపించాడు కదా అని మన్మధుడు వచ్చి బాణాన్ని ప్రయోగించి పరమశివుడికి కామోద్దీపనం చేద్దామనుకున్నాడు. మొదటి బాణం పడగానే ఆయనకు అనుమానం వచ్చింది, ఎవడు రా నా మీద బాణం వేసిన వాడు. వెంటనే ఆయన మూడవ కన్ను తెరిచాడు. భుగభుగమను పెరుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబు దిగులు దిగులన తెగిమరుపై చిచ్చు కన్నుదేవుడు విచ్చన్నంటారు వీరభద్ర విజయంలో పోతన గారు. ఆ మూడవ కన్ను విప్పేటప్పటికీ భుగభుగమను పెరుమంటలు భగభగమని మండనంత బ్రహ్మాండంబు దిగులు దిగులన అంత దిగులు పొందే లోకాలన్నీ భగభగమంటూ ఆ మంటలు పైకొచ్చి మన్మధుణ్ణి కాలిస్తే బూది కింద పడిపోయాడు, బూడిదై పడిపోయాడు. ఇప్పుడు మన్మధుడు చనిపోయాడు. మన్మధుడు చనిపోతే లోకంలో మన్మధుడు లేడు. మన్మధుడు లేకపోతే బాణం వేసేవాళ్ళు లేరు. మన్మధ బాణములు అని ఐదు ఉంటాయి. ఆ ఐదు పుష్పబాణములు, ఆ ఐదు పుష్పబాణములు వేస్తే కామోద్రేకం కలుగుతుంది. పురుషుడికి స్త్రీ ఎందు, స్త్రీకి పురుషుని ఎందు. దాని వలన ప్రత్యుత్పత్తి కలుగుతుంది, సంతానోత్పత్తి జరుగుతుంది. ఇప్పుడు మన్మధుడు లేడు కాబట్టి సమస్త ప్రాణుల ఎందు కామవికారం ఆగింది. మనుష్యులే కాదు, సమస్త ప్రాణులకు కామవికారం లేదు. అందరూ హాయిగా పరమ సంతోషంగా తృప్తిగా ఉన్నారు తప్ప ఎవరి మనసులలోనూ ఆందోళన లేదు, తొందర లేదు, ఏదో పొందాలన్న కోరిక లేదు, అలా ఉన్నారు. ఇప్పుడు అమ్మవారు ఏం చేసిందంటే మన్మధుణ్ణి బతికించింది. ఇది కృతస్మరాయి అమ్మ, నువ్వు బతికించావు. వికృతస్మరాయ
బతికించాక చంపలేదు, ఆయన చంపాక నువ్వు బతికించావు. శంకరుని చెప్పడంలో మాత్రం నువ్వు బ్రతికించిన దానివి, ఆయన చంపినవాడు అన్నారు. ఇప్పుడు మీకు ఇది మామూలుగా బయట చూస్తే ఏమనిపిస్తుందంటే, ఏమంటే శివుడే మేలు చేశాడు మనకి, అమ్మవారే ఇబ్బంది పెట్టిందండి అంటే. కాదు, నిజంగా అమ్మవారు అన్నదుడిని బ్రతికించలేదు అనుకోండి, మనందరం యోగులం, పెద్ద పెద్ద స్వామీజీలం అయిపోదాం. కాదు, అసలు ఎవరికి కామోద్రేకం అన్నది లేదు, హాయిగా ప్రశాంతంగా ఉంటాం. అమ్మవారు మన్మధుడిని బతికించబట్టి, ఆయన తీసుకొచ్చి ఆ బాణాలు ఇవ్వబట్టి లేనిపోలే అలవంతా బయలుది. కాబట్టి ఎందుకు ఆవిడ బ్రతికించడం? అలా బ్రతికించకపోతే హాయిగా ఉంటుందిగా. అంటే ఆవిడ బ్రతికించడానికి ఒక కారణం ఉంది, ఆయన చంపడానికి ఒక కారణం. ఆయన చంపినప్పుడు ఈవిడ బ్రతికించింది అనుకోండి, ఏమనాలి పరమశివుడు? అంటే నే చంపేవాడిని నువ్వు బతికించేదాని మీద అనమాట. అంటే నే చేసిన పనులు నువ్వు దిద్దుతూ ఉంటావు అనమాట. అంటే నే చేతకాని వాడి, నేను కోపం వచ్చి తప్పు పనులు చేస్తుంటాను, నువ్వు దిద్దుతుంటావు అని దెబ్బలాడుతూ పార్వతీదేవిని. మరి ఎక్కడ దెబ్బలాడినట్టుందా పురాణంలో? ఎక్కడ లేదు. ఈయన చంపేశాడు, ఆవిడ బతికించేసింది, ఇద్దరు సంతోషంగా ఉంటారు. అటువంటి స్వామిని అమ్మవారి పట్ల ఆకర్షితుడయ్యేటట్టు చెయ్యగలనని అంత బాణం వేయడం తన్మధుడు తన హద్దు దాటడం కాదా? పరమశివుడు సృష్టి ప్రారంభించి బ్రహ్మగారిని సృష్టించిన తరువాత వచ్చినటువంటి సృష్టిలో శ్రీ మహావిష్ణువు యొక్క కుమారుడిగా వచ్చినవాడు మన్మధుడు. ఈ మన్మధుడు సృష్టికి మొదట ఉన్న ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుడు ఎంత కామం పుట్టేటట్టుగా బాణం వేయగలడా? ఎంత అపచారం చేశాడు, హద్దు మీరి ప్రవర్తించిన ప్రవర్తనకి పరమశివుడు కాల్చేశాడు. ఇప్పుడు శిక్ష పడిపోయింది, అయిపోయింది. కానీ ఇప్పుడు ఈ శిక్షల్లో ఏమైంది? మన్మధుడితో పోలేదు ఈ శిక్ష, లోకానికి అంతటికీ పడిపోయింది. ఎందుకు పడిపోయింది అంటే, జీవులకు శరీరం ఉంటే తప్ప పాపపుణ్యములను అనుభవించడానికి అవకాశం ఉండదు. జీవుడు ఉన్నాడు, వాడు చేసుకున్న పాపమో అయిపోవాలి, పుణ్యమో అయిపోవాలి. ఎలా అయిపోతుంది? వాడు అనుభవించేస్తే అయిపోతుంది. అనుభవించేయాలంటే ఏముండాలి? శరీరం ఉండాలి. నేను చేసిన పాపం ఏదో ఉందనుకోండి, ఆ పాపం నా ఒంట్లో ఏదో అనారోగ్యంగానో లేకపోతే ఏదో కాళ్ళు నొప్పో చెయ్యి నొప్పో వేలు నొప్పో తలనొప్పో ఏదో ఒకటి వస్తుంది. వస్తే తలబద్దలైపోతుందని ఓ గంటసేపు బాధపడ్డాను అనుకోండి, ఎవరినో బాధ పెట్టి తల బాదుకునేటట్టు చేసినటువంటి పాపము గంటసేపు అనుభవించిన తలనొప్పి రూపంలో పోయింది. తలకాయ ఎప్పుడు ఉంటుంది? శరీరం ఉంటేనో. శరీరం లేకపోతే తలనొప్పి ఎక్కడి నుంచి వస్తుంది? తలనొప్పి రాకపోతే పాపం ఎలా పోతుంది? ఇది ఉంటే తను పుణ్యం చేయడం, ఇది ఉంటే తను ఓ దానం చేయడం, ధర్మం చేయడం, ఇది లేకపోతే పుణ్యం ఎలా సంపాదించుకుని జీవుడు ఉద్ధరణ పొందుతాడు? కాబట్టి శరీరం ఏర్పడితే పాపపుణ్యములను అనుభవించవచ్చు. అంటే పుణ్యాన్ని అనుభవించవచ్చు, పాపపుణ్యాన్ని చేసుకోవచ్చు, జ్ఞానమును పొందవచ్చు. అసలు శరీరం లేకపోతే పితృరుణం తీరదు, అలాగే దేవరుణం తీరదు, ఋషి రుణం తీరదు, ఏవీ తీరవు. మరి శరీరం రావాలంటే స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఉండి ప్రత్యుత్పత్తి జరగాలి. ప్రత్యుత్పత్తి జరగాలంటే మన్మధుడు ఉండాలి. మన్మధుడు లేకపోతే జీవులు తరించరు. అందుకని అమ్మవారు బ్రతికించింది. తాను శిక్ష వేసింది మన్మధుడు హద్దు మీరినంత వరకే, లోకం కోసం కాదు. అందుకని హలనేత్రద్విసందగ్ధ కామ సంజీవనౌషధి ఆవిడ బతికించింది. ఆవిడ ఎందుకు బతికించిందో ఆయన అర్థం చేసుకున్నాడు. ఓ, నేను జీవుల్ని బాధించడానికి కాదు కాల్చింది, జీవుడు శరీరాన్ని పొంది తరించాలి, అందుకు బతికించింది అమ్మవారు. ఆయన సంతోషించాడు, ఆయన కాల్చాడు. మీరు ఎందుకు కాల్చేశారండి తొందరపడేది ఆవిడ అనలేదు. ఆయన తప్పు చేశాడు, కాల్చాడు పరమేశ్వరు అమ్మవారండి. అమ్మవారు పరమేశ్వరుడు చేసిన పనిని అర్థం చేసుకుంది, పరమశివుడు పార్వతీదేవి చేసిన పనిని అర్థం చేసుకున్నాడు. కృతస్మరాయ వికృతస్మరాయ, కాల్చేశాడు కాబట్టి మన్మధుడి పాపం అక్కడితో పోయింది. లేకపోతే పరమశివుడి మీద పుష్పబాణం వేసిన పాపం ఎంత కట్టి కుడిపేస్తుంది మన్మధుడి? కాలిపోయాడు కాబట్టి దరిద్రం వదిలిపోయింది అక్కడతో. కాబట్టి తర్వాత శరీరం లేకపోయినా భార్యకి కనపడేవాడు, లోకంలో తిరిగేవాడు. తర్వాతి కాలంలో ప్రద్యుమ్నుడిగా మళ్ళీ లోకంలో జన్మించాడు రతీదేవికి భర్తగా. కాబట్టి ఆ పాపం అక్కడితో పోవాలంటే పరమశివుని యొక్క మూడవ కంటి మంట చేత కాలిపోవాలి. ఆ కాల్చేయడంలో కూడా కారుణ్యం ఉంది పరమశివుల్లో. అరే, నేను ఇలా కాల్చేస్తే వీడి పాపం ఇక్కడితో పోతుంది, లేకపోతే వీడు ఎన్ని కోట్ల జన్మలు హీనోపాధుల్లోకి పోవాలో. కాల్చి ధరింపజేశాడు, జీవులను మళ్ళీ ఉద్ధరించడానికి బ్రతికించి కాపాడింది తలదేవత. కాబట్టి అమ్మవారు మన్మధుణ్ణి బ్రతికించినా కారుణ్యమే, మన్మధుణ్ణి పరమశివుడు కాల్చేసినా కారుణ్యమే.
ఈవిడ బ్రతికించినా దాని కారణాన్ని శివుడు తెలుసుకుంటాడు. శివుడు చంపినా పార్వతీదేవికి అర్థమవుతుంది తప్ప వాళ్ళిద్దరూ నువ్వు చంపేవాడివి నేను బతికిస్తాను లేదా నువ్వు బతికించేదానివి నేను చంపేవాడినా అని ఇద్దరు వాదులాడుకోవడం అనేటటువంటిది మీకు కనపడదు.